చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాత్రం ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదు, మన రాష్ట్రంలో పుట్టలేదు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కారణం, ఈ పెద్ద మనిషి జనంలో తిరగడు కాబట్టి ఆయన మేనిఫెస్టో ఏపీలో పుట్టదు. ఆయన మేనిఫెస్టో పుట్టింది ఎక్కడో తెలుసా? కర్ణాటకలో పుట్టింది ఆయన మేనిఫెస్టో. కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఎదురెదురుగా తలపడి అక్కడ రెండు పార్టీలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా కలిపేసి ఒక బిస్మిల్లా బాత్ వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇక అంతటితో కూడా సరిపోదు, అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, మన చేయూత, మన రైతు భరోసా, ఇలా మన పథకాలన్నీ కూడా కాపీ కొట్టేసి ఇంకో పులిహోర వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ గారి పథకాలన్నీ కాపీ, జగన్ పథకాలన్నీ కాపీ, బీజేపీ పథకాలు కాపీ, కాంగ్రెస్ పథకాలు కాపీ, చివరికి బాబు బతుకే కాపీ మోసం. ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై సెటైర్లు వేస్తూ ఆయన మేనిఫెస్టో కర్ణాటకలో పుట్టిందని, అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఎదురెదురుగా తలబడి అక్కడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు కలిపేసి ఒక బిస్మిల్లాబాత్ వండేశాడంటూ ఎద్దేవా చేశారు. ఏనాడు మాట మీద నిలబడని చంద్రబాబు ఆకర్షణీయమైన మేనిఫెస్టో అంటూ మరోసారి ప్రజలను వెన్నుపోటు పొడవటానికి వచ్చాడంటూ ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. మంత్రి జగన్ కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2023-24 సీజన్కి సంబంధించి 52.31 లక్షల మంది రైతు కుటుంబాలకు తొలి విడతగా 7,500 రూపాయల చొప్పున మొత్తం 3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు 53.62 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని కూడా సీఎం విడుదల చేశారు. ఈ సభలోనే టీడీపీ మేనిఫెస్టోపై మండిపడ్డారు జగన్. ఇక టీడీపీకి పోటీ చేసేందుకు 175 నియోజకవర్గాల్లో 175 మంది క్యాండిడేట్లు కూడా లేరంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మొదటి సంతకాలనే మోసంగా వంచనగా మార్చారంటూ మండిపడ్డారు. మరోసారి మళ్లీ కొత్త వాగ్దానాలతో జనం ముందుకొస్తున్నారంటూ ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఎన్నికలు ఒక యుద్ధంగా జరగబోతోందని, ఈ కురుక్షేత్రంలో చంద్రబాబు పెత్తందారి భావజాలానికి, మన పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుందని మరోసారి వ్యాఖ్యానించారు జగన్.